హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇది ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే అండి. శివరాత్రి ముందు రోజు లక్షవారం అయితే మా పాప బర్త్డే రోజు అయితే మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. అక్కడ చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇలాగ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే వచ్చేసింది, ఇంటికి తీసుకొచ్చేసాము స్కూల్ నుంచి. తీసుకొచ్చిన తర్వాత ఇలాగ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. వాళ్ళైతే స్టార్టర్స్ చిల్లీ చికెన్ అది పెట్టుకున్నారు. నేనైతే నాన్ వెజ్ తిన్ను థర్స్డే, అందుకని నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టుకున్నాను, అది తింటున్నాము. తర్వాత వాళ్ళు వచ్చేసి లాలీపాపు అలాగే బిర్యానీ కూడా తిన్నారు. అది తినిన తర్వాత ఇంకా వెంటనే కొంచెం టైం అయిపోతుంది, వాళ్ళు ఏమో మూవీ అన్నారు పిల్లలు. అయితే సరే అని చెప్పేసి ఇప్పుడు ఊరి పేరు భైరవ కోన అని మూవీ అయితే వచ్చింది కదా, అదైతే చాలా బాగుందండి మూవీ, మీరు కూడా తప్పకుండా చూడండి, పిల్లలకి థ్రిల్లింగ్గా ఉంటుంది. అది వచ్చేసి నెక్స్ట్ ఉడా పార్క్ అయితే వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత అయితే వచ్చామండి ఉడా పార్క్. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము, అందుకని ఈసారి ఉడా పార్క్ అయితే వచ్చాము. ఈ ఉడా పార్క్లోనైతే మరి ఎక్కువ ఫేమస్ బోట్ షికార్ అయితే ఉంటుంది కదా. మాకు పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళామండి, అప్పుడైతే ఇంకా పిల్లలు అయితే పుట్టలేదు. అప్పుడైతే మా హస్బెండ్ నేనే అయితే వెళ్ళాము ఉడా పార్క్కి. అక్కడైతే బోట్ షికార్ చేసినట్టు గుర్తు, పిల్లలనైతే తీసుకెళ్ళలేదు, ఇప్పుడు బీచ్కే తీసుకెళ్ళాము. అలా గుర్తొచ్చింది మళ్ళీ బోట్ షికార్ చేసేసరికి చాలా బాగుంది. ఇప్పుడు ఉడా పార్క్ అయితే మళ్ళీ మంచిగా వాతావరణం అయితే చాలా రీమోడలింగ్ అయితే చేశారు, చాలా బాగుంది ఉడా పార్కు. మీలో ఎంతమంది ఈ మధ్య ఉడా పార్క్ వెళ్ళారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ వచ్చేసి బోట్ షికార్ అయితే ఉంది కదా, పిల్లలైతే ఫస్ట్ టైము చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అయ్యారు, చూశారు కదా. మరి థర్స్డే కదా, మనకి సండే అయితే ఎక్కువ మంది ఉంటారు, థర్స్డే అవ్వడం వల్ల కొంచెం తక్కువ మందే ఉన్నారు, చూశారు కదా. ఇక్కడ వచ్చేసి బోట్ అయితే ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాము. అక్కడ తొక్కడానికి అయితే మా బాబు చాలా ఇంట్రెస్ట్ పడుతున్నాడు, బోటు మనమే తొక్కుతూ వెళ్ళాలి, డైరెక్షన్ ఇచ్చుకుంటాను. ఇక్కడ వచ్చేసి అందులోని ఫిషెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి, అది కూడా చాలా బాగా అనిపించింది, చూశారు కదా. మీలో ఎంతమంది బోట్ షికార్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా పాప బర్త్డే రోజు అయితే ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము, ఏదో అలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే ఈ ఉడా పార్క్ వచ్చి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది, ఎందుకంటే ఎక్కువ బీచ్ స్పాటే కదండి, అందరూ మ్యాక్సిమం వెళ్తారు, పిల్లలు కూడా అదే ఇంట్రెస్ట్ పడతారు బీచ్ దగ్గర ఆడుకోవడానికి. అందువల్ల ఉడా పార్క్ పార్క్లో ఏం తిరుగుతారులే అని చెప్పేసి పిల్లలు అయితే అంతలా వచ్చేవారు కాదు. చూశారు కదా ఇక్కడ ఫిషెస్ చాలా బాగున్నాయి కదండి, ఆ ఫిషెస్ మేము వెళ్తున్నప్పుడు బోట్లోని కూడా మాకు చాలా బాగా అనిపించాయి, దగ్గరలో నుంచి చూసాము, చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే ఈ బోట్ షికారు చాలా ఇంట్రెస్ట్ పడ్డారు, అయితే సరే వాళ్ళకి కూడా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి మనకి ఉడా పార్క్లో ఉంది కదా అని తీసుకెళ్ళాము, చూసారు కదా. అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నారు కదా, అవ్వలేదండి. తర్వాత పార్కులోనైతే పిల్లలు కొన్ని ఆటలు అయితే ఆడుకున్నారు, తర్వాత గేమ్ జోన్ అయితే ఉంటుంది కదా, అక్కడ గేమ్ జోన్ దగ్గర కూడా ఆడుకున్నారు. అలాగా అన్నీ ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకి కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అయితే మీకు ఒకసారి వీడియో పెట్టాను, మనకు అక్కడ బీచ్ రోడ్లోనే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది, బాగా ఫేమస్ ర్యామన్ అనేది. అక్కడికైతే వెళ్ళాము, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి బోట్ అయితే ఎక్కేసాము, ఇక్కడ బోట్ని తొక్కడం అయితే స్టార్ట్ చేసాము. పిల్లలు బ్యాక్ సైడ్ కూర్చున్నారు, మా బాబు అయితే చాలా ఉబలాటం పడుతున్నాడు తొక్కడానికి. అయితే కొంతసేపు మేము తొక్కిన తర్వాత బాబుకి అయితే ఇచ్చాము, ఇస్తే కొంచెం కష్టపడ్డాడు, కష్టపడి ఎలాగైతే తొక్కాడు.
అక్కడ బోర్డు షికారు అయిపోయిన తర్వాత మా పాప వచ్చేసి ఇంకా పిల్లలు గేమ్ జోన్ అయితే చూస్తే వదలరు కదండి, గేమ్ జోన్ దగ్గరికి వచ్చేసారు, గేమ్ జోన్ దగ్గర ఆడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొరియన్ ఫుడ్ అయితే స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదండి, అక్కడ ర్యామన్ గురించి చూద్దామంటే ర్యామన్ ఫ్రైడే సాటర్డే సండే కదా దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ర్యామన్ లేకపోయేసరికి ఇక్కడ మనకి చికెన్ వింగ్స్ ఒకటిని, నెక్స్ట్ వచ్చి చికెన్ కార్న్ డాగ్ ఒకటి ఐటము అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు చూసారు కదా, వింగ్స్ ఒకటి. ఈ చికెన్ కార్న్ డాగ్ ఒకటి ఎలా ఉందంటే పెద్ద ఐస్ క్రీమ్ స్టిక్ అయితే ఫ్రై చేసి ఇచ్చారండి, పొడవుగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీలో ఎవరైనా ట్రై చేశారేమో ఈ ఫుడ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ర్యామన్కి అయితే చాలా ఫేమస్ అండి. మేము ఆల్రెడీ ఒకసారి తిన్నాము, ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఇది మరి ఇంకా ర్యామన్ దొరకపోయేసరికి ఇదైతే తిన్నారు, తెలిసిందే కదా నేనైతే నాన్ వెజ్ తిను కదా, అందువల్ల వీళ్ళైతే తిన్నారు. ఇది వచ్చేసి అదే చికెన్ కార్న్ డాగ్ అండి, ఇక ఇలా డిఫరెంట్గా ఉంది, లోపల మైనేజ్ అది వేసి చాలా బాగుందండి. పిల్లలైతే మంచిగా టేస్ట్గా అయితే తినేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మరి చల్లచల్లగా ఉండాలి కదా, అందుకని తిన్న వెంటనే వాళ్ళైతే పక్కనే మనకు కొంచెం డిస్టెన్స్లోనైతే మనకి మంచిగా అయితే సోడా అయితే దొరుకుతుంది, అలాగే ఐస్ గోల కూడా ఉంది. ఇంకా వీళ్ళు సోడా అయితే ప్రిఫర్ చేశారు, మసాలా సోడా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా సెలెక్ట్ చేసుకుంటున్నారు, మసాలా ఒకటి, లెమన్ సాల్ట్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటారు మారేడిది క్రష్ ఒకటి, అలాగా ఈ మూడు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు అంత ఎక్కువ అయితే తాగిలేరండి పిల్లలు, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా అని ఓన్లీ 3 ఆర్డర్ పెట్టాము. ఆ 3లోనే నాకైతే కొంచెం టేస్ట్గా అయితే ఇచ్చారు చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఆ 3 ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, పిల్లలకి స్టామినా అయితే అయిపోయింది, ఇంకా తాగేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇక్కడతో అయితే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలాగా ఏదో అలా సరదాగా అయితే సాగిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్కి వెళ్ళి నేను ఏమేమి వీడియోస్ పెడుతున్నానో ఒక్కసారి సెర్చ్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి, నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ for watching.